ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే నాలాంటి స్టూడెంట్స్ అన్న అన్ఎంప్లాయ్మెంట్స్ కోసం మాత్రమే ఈ వీడియో. ఎందుకంటే నాలాంటి స్టూడెంట్స్ ఏంటి అంటే నాకు అయ్యే ఖర్చులు లేకపోతే నాకు అయ్యే ఎక్స్పెన్సెస్ మా పేరెంట్స్ పైన పడకూడదని చెప్పేసి కొంతమంది ఆన్లైన్లో మనీ ఏం చేసేదానికి ట్రై చేస్తూ ఉంటారు. సో వాళ్ళ కోసం అండ్ అట్ ద సేమ్ టైం అన్ఎంప్లాయ్మెంట్స్. సో ఎందుకు అంటే వాళ్ళు ఇండియాలో మనకి అన్ఎంప్లాయ్మెంట్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది మీకు తెలిసిందే. సో అట్లాంటి అన్ఎంప్లాయ్ పీపుల్స్ అంతా ఏం చేస్తూ ఉంటారంటే ఆన్లైన్ బాక్స్కి ఎంటర్ చేస్తూ ఉంటారు అండ్ చాలామంది డేటా ఎంట్రీకి అప్లై చేస్తూ ఉంటారు. సో నాలాంటి స్టూడెంట్స్ కావచ్చు అన్ఎంప్లాయ్మెంట్స్ కావచ్చు ఎవడైనా సరే ఈ వీడియో చూడండి, ఎండ్ వరకు చూడండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. సో డేటా ఎంట్రీ ఎట్లా పనిచేస్తుంది అని చెప్పేసి, సో నాట్ ఓన్లీ డేటా ఎంట్రీ కాదు ఆన్లైన్లో మీకు ఎట్లా పని ఉంటుంది అని చెప్పేసి కూడా మీకు క్లారిటీ అయితే వస్తుంది అనమాట. అండ్ నేను డేటా ఎంట్రీ గురించి కూడా మాట్లాడడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే గాయ్ సార్, మేము రీసెంట్గా అయితే డేటా ఎంట్రీకి అయితే అప్లై చేసామని, మేము డేటా ఎంట్రీ వర్క్ అయితే కంప్లీట్ చేసామన్నమాట. సో మా వర్క్ ఫ్లో అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎంత వర్క్ ఇస్తారు అండ్ వాళ్ళు ఇచ్చే టైం ఎట్లుంటుంది అండ్ వాళ్ళు ఇచ్చే అమౌంట్ ఎట్లుంటుంది, వాళ్ళతో మనకి కాంటాక్ట్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎంటర్ చేస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం గాయ్ సార్, మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒక డిసైడ్ అయితే వచ్చేస్తారు అసలు డేటా ఎంట్రీ వర్క్స్కి అప్లై చేయాలా వద్దా అని చెప్పేసి, ఓకేనా? సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్వైక్ అయితే చూడండి. డేటా ఎంట్రీకి అప్లై చేసుకోవడానికి మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో నౌకరీ ఉంది, ఇండీడ్ ఉంది అండ్ అట్ ద సేమ్ క్విక్కర్ ఉంది, ఇట్లా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనకి ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి అప్లై చేసుకునే దానికి. అండ్ మేము అప్లై చేసిన ప్లాట్ఫామ్ ఏంటి అంటే క్విక్కర్ అనే ప్లాట్ఫామ్ నుంచి అయితే అప్లై చేసామన్నమాట. సో ఎందుకంటే అది కొంచెం చాలా యూజర్ ఫ్రెండ్లీ ఉంది అండ్ చాలా ఎక్కువ జాబ్స్ ఆపర్చునిటీస్ ఉన్నట్టు మాకు అనిపించింది. సో మేమైతే దాంట్లో అప్లై చేసామన్నమాట క్విక్కర్లో. అండ్ మాకు అప్లై చేసిన వన్ డే తర్వాత మాకు ఒక కాల్ వచ్చిందనమాట. సో మేము సో కంపెనీ నుంచి అయితే కాల్ చేస్తున్నాం. సో మీకు డేటా ఎంట్రీకి అప్లై చేశారు కదా, సో మేము డేటా ఎంట్రీ వర్క్ అయితే మీకు ఇస్తాము. సో వితౌట్ ఎనీ ఫీ అనమాట, అంటే మనం పే చేస్తాం అనుకుంటాం కదా. సో పే చేస్తే అది ఏమనుకుంటారు చాలామంది, ఇట్స్ ఫేక్ అనుకుంటారు. కాబట్టి మేము మీకు ఫ్రీగా ఇస్తున్నాం, బట్ ఛార్జెస్ మాత్రం మేము మీకు శాలరీ లైక్ డిపాజిట్ చేసేటప్పుడు మేము ఛార్జెస్ అయితే కట్ చేసుకుంటామని చెప్పారనమాట. సో ఈ ఆప్షన్ అయితే బాగుంది కదా అని చెప్పేసి నేను ఓకే అని చెప్పామన్నమాట, నేను అండ్ మా బ్రదర్ ఇద్దరం కలిసి. సో ఓకే వర్క్ చేస్తున్నాం. సో వర్క్ గురించి మాట్లాడుతున్నట్టయితే వాళ్ళు మనకి ఆల్మోస్ట్ 55 pages అయితే ఇస్తారనమాట. 55 pages కాదు, 55 images అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఆ ఇమేజెస్లో ప్రతి ఒక్క ఇమేజ్లో మనకి 20 names అయితే ఉంటాయి. సో 20 names విత్ 15 columns అయితే ఉంటాయి. 15 columns ఇస్ నథింగ్ బట్ హెడ్డింగ్స్ అనమాట, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, యూజర్ నేమ్ అండ్ అట్ ద సేమ్ టైం పాస్వర్డ్ అండ్ ఇట్లా కొన్ని ఉంటాయి కదా. సో అట్లాగా మనకి 15 columns అయితే ఉంటాయి అండ్ ఒక్కొక్క ఇమేజ్లో మనకి 20 names అయితే ఉంటాయి అనమాట. అండ్ ఇవి 55 ఉంటాయి, 55 images అయితే ఉంటాయి. 55 images మనకి ఒక్కొక్క ఇమేజ్లో 20 names అయితే ఉంటాయి అండ్ ఆ 20 names 15 columns అయితే ఉంటాయి అనమాట. 15 columns ఇస్ నథింగ్ బట్ 15 headings అయితే ఉంటాయి అనమాట. సో మనం అవన్నీ ఎంటర్ చేయాలన్నమాట. ఇది వర్క్ ఫ్లో. సో దీనికి డెడ్ లైన్ ఎంతవరకు ఇచ్చారు? జస్ట్ 10 days ఇచ్చారు గైస్. మీరు నమ్మండి నమ్మకపోండి, జస్ట్ 10 days. రోజుకు 200 పేర్లు 300 పేర్లు చేయాలన్నా ఇట్స్ హెవీ వర్క్ గైస్. ఒక్కసారి ఆలోచించండి, ఒక ఇమేజ్లో 20 names ఉంటాయి అండ్ ఆ 20కి ఇంకా 15 columns అయితే ఉంటాయి. అవన్నీ మేము ఎంటర్ చేయాల్సి వస్తుంది అనమాట, మొత్తం టైప్ చేయాలి ఎక్సెల్లో. సో ఇట్స్ ఏ వెరీ 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 హెక్టిక్ వర్క్ గైస్. మనకి సాఫ్ట్వేర్ జాబ్స్ అంటూ ఉంటారు కానీ సాఫ్ట్వేర్లో ఎక్కువ వర్క్ ఉంటుంది, ఎక్కువ లోడ్ ఉంటుంది అంటూ ఉంటారు కదా. దానికన్నా ఇంకా ఎక్కువ మనకి డేటా ఎంట్రీలో అయితే ఉంటుంది అనమాట. తక్కువ లిమిట్లో ఎక్కువ వర్క్ చేపిస్తారు వీళ్ళు. సో కాబట్టి చాలా స్ట్రెస్ అయితే ఉంటుంది. సో మేము అన్ని ఇమేజెస్ అన్నీ టైప్ చేసాం. సో అన్ని టైప్ చేసేసరికి 55 images మొత్తం పేర్లు కలిపి మాకు ఎన్నైనాయంటే 1466 names అయితే వచ్చాయన్నమాట. సో మాకు అప్పుడప్పటికి మనకి డౌట్ అయితే ఉంటుంది కదా, డేటా ఎంట్రీ అంటే మనం నమ్మలేమని చెప్పేసి. సో అప్పుడప్పుడు మా అన్న కాల్ చేసి అడిగేవాడు అనమాట, అసలు ఇది నమ్మచ్చా నమ్మకూడదా అని చెప్పేసి. సో ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళు కన్వర్స్ చేశాను. సో మా అన్న కాల్ చేశాడు అనమాట, ఎట్లా అంటే బ్రదర్ ఇది నమ్మచ్చా, అసలు ఏంటి బ్రదర్ ఇది ఇంత వర్క్ ఇస్తున్నారు, సో మేము ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసేసి మొత్తం లాస్ట్లో బిస్కెట్ అయితే మాకు పరిస్థితి ఏంది అని అట్లా మాట్లాడేవాడు అనమాట. వాళ్ళ సైడ్ నుంచి ఆన్సర్ ఎట్లా ఉంటుందో తెలుసా, బ్రదర్ మీరు నమ్మండి బ్రదర్, మీకు డబ్బులు ఖచ్చితంగా వస్తుంది, మీకు కళ్ళు మూసుకొని డబ్బులు ఇచ్చేస్తామనో, లేకపోతే మీరు ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నారు, మేము మీకు చెప్తున్నాం కదా, మీకు ఫీ లేకుండా మీకు ఇస్తున్నాం కదా, మీ ఫీ కావాలన్నా మేము శాలరీలోకి డిడక్ట్ చేసుకుంటామంటున్నాం కదా, మరి ఎందుకు నమ్మట్లేదు అని వాళ్ళు క్వశ్చన్ చేస్తారనమాట. మనం ఏం చేస్తాం, అవును నిజమే కదా అని చెప్పేసి మనం ఏం చేస్తూ ఉంటామంటే కాల్ కట్ చేసేసి ఓకే ఓకే బ్రదర్ అని చెప్పేసి మనం వర్క్ అయితే కంప్లీట్ చేస్తూ ఉంటాం అనమాట. అండ్ ఫైనలీ గైస్ మేము 9 డేస్లో వర్క్ అయితే కంప్లీట్ చేసాం ఎక్సెల్ మొత్తానికి. సో మీరు నమ్మండి నమ్మకపోండి, మేము రోజుకి 18 hours కష్టపడ్డాం అనమాట. సో చాలా కష్టపడ్డాం మేము దీనిపైన. ఓకే కష్టపడడం ఇచ్చాం మేము, మొత్తం సబ్మిట్ అయితే చేసాం అనమాట. అండ్ మీకు ఇక్కడ ఒక ఇమేజ్ అయితే కనిపిస్తుంది కదా, సో ఇది వాళ్ళు పెట్టిన మెసేజ్ అనమాట. మేము ఎక్సెల్ సబ్మిట్ చేసిన తర్వాత మీది 97.6% క్వాలిఫై అయితే అయ్యింది అండ్ మీకు వచ్చే అమౌంట్ అయితే ఇది అని చెప్పేసి వాళ్ళు ఒక స్క్రీన్ మెసేజ్ అయితే పెట్టారు అనమాట. సో ఈ 97.6% క్వాలిఫై అంటే ఏంటి అంటే
సింపుల్గా వాళ్ళు మనకు రూల్స్ అయితే ఇస్తారనమాట. సో మీరు ఇదే కాదు, సో మీరు ఏ డేటా ఎంట్రీ వర్క్ వెళ్ళినా వాళ్ళు కొన్ని రూల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇది వర్క్లో రూల్స్ ఏంటో తెలుసా, మనకి నేమ్స్లో కావచ్చు లేకపోతే ఎక్కడన్నా నెంబర్స్లో కావచ్చు కమాలు ఫుల్ స్టాప్లు తప్ప మిగతా ఏమైనా క్యారెక్టర్స్ ఉంటాయి లైక్ బ్రాకెట్స్ లేకపోతే అట్ ది రేట్లు ఇట్లాంటివి ఉంటాయి కదా, అట్లాంటివి ఏమైనా ఉంటే రిమూవ్ చేయమని చెప్పేసి వీళ్ళు మనకి రూల్స్ అయితే పెట్టారనమాట. అట్లాంటివి రిమూవ్ చేయకుండా పెట్టినట్టయితే మనకి 97% ఏదైతే ఉందో అది 80%కి వస్తుంది. సో ఇట్లా మనకి పర్సంటేజ్ అనేది తక్కువంటూ వస్తుంది అనమాట. సో మేము టైప్ చేసాం కాబట్టి మేము మొత్తం ప్రతి ఒక్క రూల్ని పాటిస్తూ మొత్తం క్లియర్ చేస్తూ వచ్చాం. అండ్ వాళ్ళ అమౌంట్ చూడండి, సో 56,000 సంథింగ్ అయితే పెట్టారనమాట వాడి అమౌంట్ అయితే. మేము దాని చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీజులు ఎగిరిపోయినాయి మాకు, వాడమ్మ జీవితం 56,000 రూపీస్ అది చాలే లైఫ్ బతికేయచ్చో అనుకున్నాం. బట్ లాస్ట్లో వాడు బిస్కెట్ వేసింది ఏంటో తెలుసా, బ్రదర్ మీరు 6,000 కడితే చాలు బ్రదర్ మీకు 56,000 రూపీస్ అనేది మేము డిపాజిట్ చేస్తామని చెప్పేసి అన్నారు అనమాట. ఆ 6,000 అయితే దీంట్లో ఛార్జెస్లో కట్ చేసుకోవచ్చు కదా, మళ్ళీ మా దగ్గర ఎందుకు 6,000 కట్టిపించుకుంటున్నారు అని అడిగితే వాడు చెప్పిన రీజన్ ఏంటో తెలుసా, అదంతా కాదు బ్రదర్ ఛార్జెస్ మీరు ఖచ్చితంగా కట్టాల్సిందే, కడితేనే మీకు 56,000 రూపీస్ అయితే వస్తుంది అని చెప్పాడు అనమాట. అప్పుడు మాకు బలుబులు ఎలిగినాయి, సో ఇది ఖచ్చితంగా ఫేక్ అని చెప్పేసి. సో మేము కొన్ని మెసేజ్లు అయితే టైప్ చేసాం, ఇక్కడ మెసేజ్ స్క్రీన్ షాట్లు అయితే కనిపిస్తూ ఉంటాయి, ఈ మెసేజ్లు అయితే పెట్టామన్నమాట వాడికి. బట్ ఇంకా ఎక్కడ కూడా పెట్టాము, బట్ ఎవరు చూపిస్తే వీరేంద్ర బాస్వామి ఎట్లా మాట్లాడతాడు వీళ్ళు అని చెప్పి అనుకుంటారని చెప్పేసి అవి పెట్టట్లేదు. బట్ ఇవి కొన్ని ఎగ్జాంపుల్ ఇమేజెస్ అనమాట, ఇవే కాదు ఇంకా ఫోన్ చేసి కూడా భయంకరంగా వచ్చినాం. సో తను వాడు ఇవన్నీ ఎన్నిన తర్వాత ఏం చెప్పాడు తెలుసా, బ్రదర్ మీకు 2 డేస్ తర్వాత కాల్ చేస్తాం, సో మేము మా మేనేజర్తో మాట్లాడి కాల్ చేస్తామని అయితే చెప్పాడు. ఇంతవరకు 2 డేస్ కాదు 3 డేస్ అయింది, ఇంతవరకు కాల్ అయితే లేదు. గైస్ ఇది గైస్ వర్క్ ఫ్లో అయితే. సో ఇట్లుంటుంది వర్క్ ఫ్లో, మనకి లాట్ ఆఫ్ వర్క్ ఇన్ షార్ట్ టైప్ పీరియడ్ అనేది వస్తుందన్నమాట. మనం చాలా ఎక్కువ వర్క్ చేయాలి కాకపోతే షార్ట్ పీరియడ్లో అయితే చేయాలి. సో ఇది ఒక్కటి చేసి నువ్వు ఎట్లా డిసైడ్ చేసేస్తావు డేటా ఎంట్రీ ఇస్ ఫేక్ అని చెప్పేసి, లేకపోతే డేటా ఎంట్రీ చాలా హార్డ్గా ఉంటుంది, డేటా ఎంట్రీ నమ్మకాన్ని అని మీరు ఎట్లా ఫిక్స్ చేస్తావు అంటే, నేను డేటా ఎంట్రీ నమ్మకండి అని చెప్పట్లేదు, డేటా ఎంట్రీ వేస్ట్ అని కూడా చెప్పట్లేదు. ఎందుకంటే నేను చెప్పేది ఒకటే రీజన్ ఏంటి అంటే, డేటా ఎంట్రీ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆచి చూచి ప్రవర్తించండి. ఎందుకంటే మనకి ఏ కంపెనీ ఎట్లా ఉంటుందో తెలియదు, ఇప్పుడు డబ్బులు ఇచ్చేవాడు డబ్బులు ఈనోడు అని మనం క్లారిటీగా తెలుసుకోలేం కదా. సో అందుకే డేటా ఎంట్రీ వేస్ట్ అని చెప్పట్లేదు, పనికి మనం అని కూడా చెప్పట్లేదు, డేటా ఎంట్రీలో జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నా. ఎందుకంటే కానీ మనం తెలియకుండా లాట్ ఆఫ్ వర్క్ని షార్ట్ పీరియడ్లో చేసేటప్పుడు మనకి చాలా స్ట్రెస్ అయితే ఉంటుంది, చాలా బ్యాక్ పెయిన్స్ అయితే వస్తూ ఉంటాయి. ఎందుకు లైక్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అంతా ఫేస్ చేస్తుంటాం కాబట్టి మనం ఆచి తూచి కంపెనీని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే వర్క్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అనలైజ్ చేసి సెలెక్ట్ చేసుకోనని చెప్తున్నాను. సో నాట్ ఓన్లీ దిస్ గైస్, ఇంకా వేరే 2 కూడా మాకు ఆఫర్స్ అయితే వచ్చాయన్నమాట. ఒకటి ఏంటి అంటే సమ్ ఐ జస్ట్ డోంట్ వాంట్ టు షో దట్ కంపెనీ నేమ్స్ అనమాట. ఇంకోటి ఏంటి అంటే లైక్ వాళ్ళు ఏమడిగారు అంటే సెక్యూరిటీ ఫీ అడిగారు అనమాట. సెక్యూరిటీ ఫీ అంటే ఏంటి, సెక్యూరిటీ ఫీ ఈజ్ నథింగ్ బట్ లైక్ మనం ఏమన్నా వర్క్ చేస్తాము అని వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నప్పుడు మనం ఆ వర్క్ని టైం టు టైం కంప్లీట్ చేస్తామని వాళ్ళకి సెక్యూరిటీ అమౌంట్ అయితే ఇస్తాం అనమాట. నేను మీకు 1300 ఇస్తున్నాను, ఈ 1300 ఎందుకు అంటే నేను కంప్లీట్ చేస్తాను అనే నమ్మకంతో నేనైతే నీకు 1300 ఇస్తున్నాను, ఒకవేళ నేను కంప్లీట్ చేయకపోతే ఈ 1300 మీ దగ్గర పెట్టుకోండి అని చెప్పేసి మనం వాళ్ళకి డబ్బులు అయితే ఇస్తామన్నమాట. ఒకవేళ మనం వర్క్ కంప్లీట్ చేసామంటే ఆ సెక్యూరిటీ ఫీ అమౌంట్ అనేది మనకి ఇచ్చేసి అండ్ వాళ్ళు ఏదైతే అమౌంట్ ఇస్తామన్నారో ఆ అమౌంట్ కూడా ఇస్తారనమాట. సో ఇట్లా ప్రాసెస్ అయితే ఉంటుంది. బట్ ఐ జస్ట్ ఫ్రాంక్గా నేను చెప్పాలంటున్నది ఏంటి అంటే, ఇట్లాంటి ఫీ టైప్ వర్క్స్ ఏవైతే ఉంటాయి నాకు తెలిసినంత వరకు నమ్మకపోవడమే బెస్ట్ అనమాట. కొన్ని కొన్ని జెన్యున్గా ఉంటాయి, కొన్ని కొన్ని అన్జెన్యున్గా ఉంటాయి. ఒకవేళ మీరు అన్జెన్యున్ కంపెనీస్ దగ్గరికి వెళ్ళి మీరు అమౌంట్ అయితే ఇచ్చారనుకోండి, మనకి డబ్బులు బొక్క. అదే ఇప్పుడు మీరు ఈ ఫ్రీగా వర్క్ ఏదైతే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారో అది కంప్లీట్ చేయండి, ఎందుకంటే మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది లైక్ టైపింగ్స్ ఫాస్ట్గా చేయడమో, లేకపోతే ఎక్సెల్ నెట్లో వాడాలని చెప్పడమో, లేకపోతే వర్డ్ నెట్లో యూజ్ చేయాలని చెప్పడము, ఇట్లా మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది ఫ్రీ వర్క్స్ అయితే. అదే మీ పెయిడ్ వర్క్స్ అనుకున్నారనుకోండి, అదే మీరు సెక్యూరిటీ ఫీ కట్టి వర్క్ చేసేటప్పుడు ఏమవుతుందంటే లైక్ వీ జస్ట్ కాంట్ ఏబుల్ టు బిలీవ్ సమ్ కంపెనీస్ అనమాట. ఎవాడు ఫేక్ చేయొచ్చు లేకపోతే ఇంకొకటి రియల్గా ఉండొచ్చు కదా. సో ఇట్లా సెక్యూరిటీ ఫీ కట్టి వర్క్ చేయించుకుంటారు చూసారా, అట్లాంటి వాటికి మ్యాక్సిమం తగ్గించుకునేదానికి ట్రై చేయండి. ఓన్లీ ఫ్రీ వర్క్స్ మాత్రమే గ్రాప్ చేసుకునేదానికి ట్రై చేయండి. ఇట్స్ మేబీ ఫేక్ ఆర్ ఇట్స్ మేబీ ఒరిజినల్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్, మీరు దాన్ని కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఒకవేళ వాడు ఫేక్ అయినా అనుకోండి, మీకు వాడు ఇచ్చిన ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో ఎక్సెల్ కావచ్చు లేకపోతే వర్డ్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు, మీకు దాంట్లో కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది వాటిని యూజ్ చేయడం ఎట్లా అని చెప్పేసి మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది రైట్. సో కాబట్టి మీరేమవచ్చు, లేదు మీకు ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. అదే మీరు పెయిడ్ చేశారనుకోండి, వాడు ఒకసారి స్కామ్ చేశారనుకోండి, మీరు 1200 కడితే 1200 మీకు బొక్క అవుతాయి, లేదు 300 కట్టారంటే 300 మీకు బొక్క అవుతాయి.
కాబట్టి డోంట్ పే మనీ ఫర్ డేటా ఎంట్రీస్, ఓన్లీ డూ డేటా ఎంట్రీ విత్ ఫ్రీ. ఓకేనా? సో ఇది నేను చెప్పాలనుకుంది డేటా ఎంట్రీ గురించి. సో డేటా ఎంట్రీ అనేది మనకి చాలా 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 హెడ్టిక్ వర్క్ అయితే ఉంటుంది విత్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, అండ్ ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు కూడా అర్థమై ఉండదు. సో ఆచి తూచి డేటా ఎంట్రీని సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది నేను చెప్పాలనుకుంది డేటా ఎంట్రీ పైన, అండ్ ఇట్స్ మై ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఇది కానీ నేను చెప్పాలనుకుంది. వీడియో నచ్చింది అనుకుంటున్నాను, వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ యువర్ దినేష్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.